మరి కాసేపట్లోనే బాహుబలి ది కంక్లూజన్ సంగతులు తెలిసిపోనున్నాయి. ముందు రోజు రాత్రి సెకండ్ షోస్ నుంచే సినిమాను ప్రదర్శిస్తుండడంతో ఇప్పటికే జక్కన్న అభిమానులు బాహుబలి ఫ్యాన్స్ లో ఆత్రుత పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో తమన్నా చెప్పిన కొన్ని కొత్త సంగతులు ఆసక్తిగా ఉన్నాయి. నిజానికి బాహుబలి యూనిట్ అంతా కొన్ని రోజులుగా తెగ బిజీగా ఉన్నారు. రాష్ట్రాలు దేశాలు తిరిగేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభాస్, అనుష్క, రానా, రాజమౌళి ఇలా మెయిన్ యూనిట్ అంతా తెగ చక్కర్లు కొట్టేస్తున్నా బాహుబలిలో అవంతిక పాత్రధారి అయిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మాత్రం ఎక్కడా కనిపించలేదు. బాహుబలి టూలో ఈమె పాత్రకు బాగా కత్తెర వేసేయడంతో తమన్నా అలిగిందని, అందుకే ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోందని వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ ఇప్పుడు తమన్నా తోసిపుచ్చింది. రాజమౌళి అంటే ఎంతో గౌరవం ఉందన్న మిల్కీ మూవీ విషయంలో ఆయన ఏం చేసినా తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అంటోంది. అలాగే బాహుబలి టూలో తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, క్లైమాక్స్ అంతా తన చుట్టూనే తిరుగుతుందని అంటోంది తమన్నా. నా పేరు ధనుశ్రీషి. అందరూ ముందుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడు అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.